ఐజీ ముడుపుల కేసులో దోషి అని రుజువైతే చంద్రబాబుకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు తనను అరెస్ట్ చేయవద్దనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. 118 కోట్ల రూపాయల అవినీతిపై ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అరెస్ట్ జరుగుతానే చంద్రబాబు అతీతుడా దీనికన్నా? లేదా చంద్రబాబు ఆయన దోషి, దోషి కాబట్టి దోషి రుజువైతే శిక్ష కూడా పడుతుంది? ఏమిటి ఇక్కడ ఎవరు దేనికి అతీతులు కాదుగా? ఈ ఇండియన్ లాక్ కానీ వీటికి కానీ వీటికి అతీతులు కాదు. తనకు తాను యాజ్ ఇఫ్ హీఈస్ అబౌ, అబౌ కాదు, హీఈస్ బిలో ఎవ్రీథింగ్. తప్పులకు సంబంధించి ఈరోజు మాటల్లో కూడా అన్నాడు, నా నిప్పు లాంటి వాడిని నేనండి. ఆయన తప్పు లాంటి వాడు, నిప్పు లాంటి వాడు కాదు. తప్పు అనేదానికి ఏదైనా ఒక నిర్వచనం పర్సానిఫికేషన్ కనుక ఇస్తే అది చంద్రబాబు నాయుడు అవుతాడు. తప్పుడు పునాదుల మీద లేచిన ఒక ఫేక్ ఫినామినా ఏదన్నా ఉంటే, ఒక పర్సనాలిటీ ఏదైనా ఉంటే ఇండియన్ కాంటెక్స్ట్లో మొత్తంగా చంద్రబాబు నాయుడు అవ్వకుండా చెప్పుకోవచ్చు. పొలిటికల్గా కావచ్చు, ఎథికల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా ఆయన ఎదిగిన ఇదంతా కూడా మొత్తం తప్పుల మీద ఎదుగుతూ వచ్చింది. రాష్ట్ర రైతాంగానికి సంబంధించి మాకేం భేషజాలు లేవు, రైతులే అంటున్నారు. అయ్యా 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు ఈ మధ్య పర్యటన మొదలయ్యేటప్పటికీ వరుణ్ దేవుడు కూడా మొహం చాటేసి వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్రంలో అరిష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాదం దరిద్రమని మరొకసారి రుజువైంది. అధికారంలోకి వచ్చినప్పుడే కాకుండా అధికారంలో లేకుండా తిరిగాడు కదా, ఈ మధ్య రాష్ట్ర పర్యటన చేశాడు, పాపం ఢిల్లీ కూడా మధ్యలో పోయిచ్చాడు, భారతదేశానికి మొత్తం కొరవ వచ్చింది. కాబట్టి ఏదైనా వస్తే, ఈరోజు మీరు మన రాశారు, ఈరోజు వర్షాలు విస్తారంగా పడ్డాయి. దాదాపుగా మా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే ఈరోజుకి కాస్త తక్కువ రెయిన్ఫాల్ ఉండేటువంటివి 6 జిల్లాలు ఉన్నాయి, మిగతా అన్నీ నార్మల్ రెయిన్ఫాల్కి వచ్చేసి డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండేటువంటి తగ్గిపోయాయి. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు పాదం పెడితే దరిద్రము కరువు అనేటువంటిది చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి అరిష్టం దరిద్రం, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంత పెద్ద స్కాము బయటపడితే చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయలు నేను వేరే వేరే వాళ్ళ పిఏల ద్వారా 2000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల నుంచి వేరే వేరే రూట్లో వీళ్ళకి డబ్బులు అందితే అసలు ఏమాత్రం కూడా నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడకుండా ఉంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఢిల్లీ బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకుని, వాళ్ళ గెడ్డాంగి కాళ్ళు పట్టుకుని ఏ రకంగా బయటపడాలి ఈ పెద్ద స్కామ్ల నుంచి, దోపిడీ నుంచి. 2014 టు 2019 గాది కింద పందికొక్కుల్లా దోసేసుకున్నారు, పచ్చగడ్డి మేసినట్టు తినేశారు, ఇష్టాంచారంగా చేశారు. ఇవాళ పారదర్శకంగా అన్నీ చేస్తూ ఉంటే బుర్రజిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ దీనికి సమాధానం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నోరిప్పండి. ఏదైతే మీ ఎల్లో మీడియా ఎందుకు రాయట్లేదు, ఎందుకు చూపించట్లేదు ఇంత పెద్ద స్కామ్ని ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడికి చేయిపోతే ఎందుకు భయపడతాడు? ఓ రాజధాని ప్రాంతంలో డొల్ల కంపెనీలు పెట్టి నీవు డైరెక్ట్గానే ఇప్పుడు అది అతను అతని మీద నన్ను అరెస్ట్ చేస్తారు అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సంబంధం ఉంది, ఐటీ నోటీసులు ఎలా ఇచ్చారు, ఎవరిస్తారు, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉంటుందో తెలియనంత తెలివి తక్కువ దద్దం మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, అన్నీ తెలుసు. భారతదేశ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి నోటీసులు ఇస్తున్నారంటేనే ఎవరితో సంబంధం ఉందో, ఎవరే చేస్తుందో, ఎలా చేస్తున్నారో, ఇతను నిజంగా ఎక్కడెక్కడ ఈ కంపెనీలు పెట్టి ఎంత డబ్బులు సంపాదించాడు, ఏ విధంగా చేతులు మారని, వాళ్ళ శిష్యుడు ఎలా దొరికిపోయాడు, ఎవరు ఎవరి అకౌంట్లో డబ్బులకి వెళ్ళి అనేది అందరికీ తెలియదు కాదు. ఈ పరిస్థితిలో దొరికిన దొంగ 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 అనే విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం, ఎవరో ఒకళ్ళు మీకు గుడ్డగా చరిత్ర ఆలోచిస్తామని చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.